అఫబిల్బాతిలి యుమినూన వబినిఅమతిల్లాహి యక్ఫురూన్. ఏమిటి, మేము హరంను అంటే మక్కా పుణ్యక్షేత్రాన్ని సురక్షితమైన క్షేత్రంగా చేయడాన్ని వారు చూడడం లేదా? మరి చూడబోతే వారి చుట్టూ పక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటి, ఇప్పటికీ వారు అసత్యాన్ని నమ్మి అల్లాహ్ అనుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మనం ప్రశాంత జీవితం గడుపుతున్నాము. మనకు సంబంధించిన ప్రతి వస్తువు, ఆహారం గాని, కూడు గాని, గూడు గాని, గుడ్డ గాని, మనకు ప్రశాంతమైన వాతావరణంలో సమకూరుతుంది అంటే దానికి కారణం మనము మరొకరు, ప్రభుత్వము కాదు. వాస్తవంగా అల్లాహ్ కృప వల్లనే, అల్లాహ్ యొక్క కటాక్షర వీక్షణల వల్లనే మనం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం. చూడబోతే చుట్టుపక్కల దేశాల్లో ప్రజల్ని మనం గమనించినట్లయితే వారి బతుకులు అతలాకుతలమై ఉన్నాయి. అలాంటి యొక్క తరుణంలో ఇన్ని దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశంలో మనం ప్రశాంతంగా బతుకుతున్నాము అంటే మన జీవనోపాధి కోసం మనం ఎలాంటి భయం లేకుండా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్తున్నామంటే అది కేవలం కేవలం అల్లాహ్ కృపానుగ్రహమే. కనుక అభిమాన సోదరుల, తృప్తి, శాంతి, ప్రశాంతత, రక్షణ, భద్రత అనేవి మానవ సమాజానికి దివ్య ఔషధాలండి. కనుక ఏ వ్యక్తిలోనైతే ఆత్మశాంతి, సంతృప్తి అనేది ఉంటుందో అతని నుండి అశాంతి వైదొలుగుతుంది, అసంతృప్తి వైదొలుగుతుంది, అతనిలో అభద్రతా భావం అనేది చోటు చేసుకోడు, అసహన యొక్క వాతావరణం అనేది అతనిలో చోటు చేసుకోదు. దీనికి కారణం అతను మానసికంగా అనేది ప్రశాంతంగా ఉండడమే, అలాగే దేహ యొక్క దేశ పరిస్థితుల్లో కూడా దానికి అనుకూలంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంచడం. కనుక ఈరోజు మనం గమనించినట్లయితే మనిషి యొక్క అశాంతికి, మనిషి యొక్క అసంతృప్తికి, అభద్రతా భావానికి గల కారణాలు అనేకం ఉన్నప్పటికీ బలమైన కారణం ఏమిటంటే ఎంతో ఎన్నో సిరి సంపదలు ఉన్నప్పటికీ అతను ఇంకా ఇంకా కావాలనే ఆరాటంలో జీవిస్తున్నాడు. కనుక అతనిలో ఈ అసంతృప్తి అనేది, ఈ అభద్రతా భావం అనేది చోటు చేసుకుంది. కనుక ఒక కవి అన్నట్టు, శాంతి లేదు, తృప్తి లేదు, మనసు లేచిలలాయ్ ఈ జగాన ఓ ప్రవక్త బ్రతుకు బరువాయ్. మనిషి జీవితంలో ఎన్ని యొక్క అనుగ్రహాలు ఉన్నప్పటికీ తృప్తి, శాంతి, భద్రత అనేది లేకపోతే అవన్నీ దేనికి పనికి రావు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈరోజు ప్రపంచ శాంతిని, భద్రతను తీసుకొని ఎన్నో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయబడుతున్నాయి, ఎన్నో పుస్తకాలు రాయబడుతున్నాయి, ఎన్నో ప్రసంగాలు చేయబడుతున్నాయి. అలాగే ఒక్కో దేశానికి ఒక్కో మేధావిది, ఒక్కో దృక్పథం ఉంది. వారి దృష్టిలో, కొందరి దృష్టిలో శాంతి అనేది ఒకటి, మరికొందరి దృష్టిలో భద్రత అనేది మరొకటిలా ఉంది. ఏదేమైనప్పటికీ పామర స్థాయి నుండి పండిత స్థాయి వరకు అందరూ కావాలని కోరుకుంటున్న యొక్క విషయం ఏమిటంటే అదే శాంతి, భద్రత. మరి ఈ శాంతి, భద్రత అనేది మనకు ఎలా లభిస్తుంది అంటే చిన్న ఉపమానం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. పాలు తాగే పసికందు అతన్ని మనం ఎక్కడ తీసుకెళ్లినా, ఎన్ని విధాలా అతన్ని మనం ఆటాడించాలని ప్రయత్నించినా అతనికున్న యొక్క ఆందోళన గాని, అతనికున్న భయం గాని, అతనికున్న అభద్రతా భావం గాని అవన్నీ ఎప్పుడు తొలగుతాయి అంటే అమ్మఒడికి చేరినప్పుడు. అదేవిధంగా నేడు ప్రపంచం శాంతిని కోరుకుంటున్నది, నేడు ప్రపంచం భద్రతను కోరుకుంటున్నది,
దానికోసం ఎక్కడెక్కడో అనేది వారు ప్రయత్నాలు చేస్తున్నారు, ఏమేవో వారు చేస్తున్నారు. అయితే వారికి ఎక్కడ ఆ శాంతి ఆ భద్రత అనేది లభించడం లేదు. ఎందుకంటే ఎక్కడైతే లభిస్తుందో అక్కడికి వారు వెళ్ళడం లేదు. కనుక ప్రజలు కాని ప్రపంచం కాని శాంతిని కోరుకుంటున్నట్లయితే, భద్రత కావాలనుకుంటే విశ్వకర్త అయిన నిజ ఆరాధుడైన అల్లాహ్ సుబ్హానహు తాలాను గుర్తించి ఆయన సన్నిధికి వెళ్లి బేషరతుగా అన్ని విధాల ఆయనకు లొంగిపోతే అప్పుడే వారికి శాంతి లభిస్తుంది, భద్రత కూడా మనగొడుతుంది అన్న విషయాన్ని సవినయంగా నేను మీ అందరితో విన్నవించుకుంటున్నాను. అభిమాన సోదరులారా, ఈరోజు మనం మన యొక్క వ్యక్తిగత జీవితంలో గాని సాంఘిక జీవితంలో గాని అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన యొక్క జీవితాల్లో గాని ఒక శాంతిని ఒక భద్రతను మనం కోరుకుంటున్నాము. అలాంటి శాంతిని భద్రతను వ్యక్తి స్థాయి నుండి జాతి స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ఎలా మనం అనేది స్థాపించగలం, దానికి సంబంధించి సహకరించే యొక్క ఒప్పటి యొక్క సూత్రాలను ఈరోజు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. అందులో ప్రథమమైన సూత్రం ఈమాన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా అంటాడు, ఫమన్ ఆమన వ అస్లహ ఫలా ఖౌఫున అలైహిం వలా హుమ్ యహ్తనూన్. ఎవరైతే నిజ ఆరాధుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాను గుర్తించి విశ్వసించి స్వయాన్ని సంస్కరించుకున్నారో వారికి ఎలాంటి భయము ఉండదు, వారు బాధకు కూడా గురి అవ్వరు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తున్న మాట, అల్లదీన ఆమను వలం యల్బసు ఈమానహుం బిదుల్మిన్ ఉలాయిక లహుముల్ అమన్ వహుమ్ ముహ్తదూన్. ఎవరైతే అల్లాహ్ను విశ్వసించాల్సిన విధంగా విశ్వసించి తన విశ్వాసాన్ని షిర్క్ మలీనంతో పాడు చేసుకోకుండా కాపాడుకుంటారో అలాంటి వారికి శాంతి భద్రత ఉంటుంది, వారే సన్మార్గం మీద ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా శ్రవిస్తున్నారు. ఆ రకంగా ప్రపంచంలో శాంతి భద్రతలు కలయక ప్రజల్ని మూడు వర్గాలకు విభజించారు పండితులు. అందులో మొదటి వర్గం సంపూర్ణ శాంతి భద్రత కలిగిన వర్గం. వీరు ఎవరంటే సంపూర్ణ విశ్వాసం కలిగిన వారు. రెండో వర్గం ఎలాంటి శాంతి భద్రతకు నోచుకొని వర్గం. వీరు ఎవరు అంటే వీరి దగ్గర విశ్వాసం లేదు. మూడో వర్గం స్థాయి మేరకు శక్తి మేరకు వారు శాంతి రక్షణను కలిగి ఉన్నారు. వీరు ఎవరు అంటే ఎవరి వద్దనైతే ఎంత విశ్వాసం ఉంటుందో ఆ స్థాయి అనేది శాంతి భద్రత అనేది వారికి లభిస్తుంది. కనుక అభిమాన సోదరులారా, మనం మన యొక్క ఆత్మశాంతితో పాటు దేహ దేశ రక్షణను కోరుకుంటున్నట్లయితే దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూచన యొక్క పద్ధతులు ఒకటి, మనిషి యొక్క ఆత్మశాంతికి రక్షణకు భద్రతకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈమాన్ ను మనకు సూత్రంగా ఇచ్చారు. అంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా నిజకర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎడల కలిగి ఉండాల్సిన విశ్వాసాన్ని కలిగి ఉండడంతో పాటు మనం గనక మన హృదయాన్ని ఆత్మను అల్లాహ్ యొక్క నమ్మకంతో భరోసాతో నింపుకున్నట్లయితే మన ఆత్మకు శాంతి మన ఆత్మకు భద్రత ఉంటుంది. రెండవది దేహ శాంతి దేహ రక్షణ దేశ శాంతి దేశ రక్షణ కావాలంటే షరియా ఇస్లాం ఇస్లాం అనుసరించాలి, అల్లాహ్ ఆదేశాలకు కట్టుబడి జీవించాలి. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నెలవంకను చూసినప్పుడు ఆయన చేసిన ద్వారా మనం గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నెలవంకను చూసిన తర్వాత చేసిన ద్వారా అల్లాహుమ్మ అహిల్లహు అలైనా బిల్ యుమ్ని వల్ ఈమాన్. అల్లాహ్ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ మరియు రక్షణ శాంతిని కలిపారు. అంటే రక్షణ శాంతి దేనితో ముడిపడి ఉంది? స్వచ్ఛమైన అఖీదాతో ముడిపడి ఉంది. స్వచ్ఛమైన అఖీదా లేని ఏ సమాజంలో ఎవరు ఎంతకాలం ప్రయత్నించుకున్నా సమరం ఉంటుందే తప్ప శాంతి ఉండదు. రెండో యొక్క విషయాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వస్సలామతి వల్ ఇస్లాం. అంటే దేశ శాంతిని దేశ భద్రతను ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంతో జోడించారు. ఇస్లాం అంటే ఏమిటి? మనిషి బేషరతుగా తన్ను తాను
తన సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు సమర్పించుకోవడం. కనుక దేశ శాంతి దేహ శాంతి కావాలి అంటే మనిషి బేషరతుగా అల్లాహ్ ముందర లొంగిపోయినప్పుడే సాధ్యం. అన్యదా ఎన్ని చట్టాలు చేసుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా అవన్నీ విచ్ఛిన్నానికే తప్ప నిర్మాణానికి ఎంత మాత్రం కాదు అన్న విషయాన్ని బలమైన నమ్మకంతో మనం చెప్పగలం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అదే సందర్భంగా చంద్రుని ఉద్దేశించి చెప్పిన మాట రబ్బీ వరబ్బుకల్లాహ్, హాయ్ వెన్నల్ని వెదజల్లే ఓ చంద్రుడా, నీ ప్రభు నా ప్రభు అల్లాహ్ సుబ్హానహు వతాలా మాత్రమే. కనుక యథార్థాన్ని గమనించాల్సిందిగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట అల్ ముస్లిము మన్ సలిమల్ ముస్లిమూన మిన్ లిసానిహి వయదిహి, ముస్లిం ఎవరంటే తన చేతితో గాని తన నోటితో గాని ఒక వ్యక్తికి హాని తలపెట్టని వాడు ముస్లిం. తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు వల్ ముమ్మిను మన్ అమిలహున్ నాసు అలా దిమాయిహి అమ్వాలిహి, ముమ్మిన్ ఎవరంటే ఎవరి విషయంలోనైతే ప్రజలు ఇతని వల్ల మా యొక్క ప్రాణానికి గాని మా ధనానికి గాని ఎలాంటి యొక్క ప్రమాదం లేదు, ఇతను మా ధన ప్రాణాలకి రక్షకుడు అని ఫీల్ అవుతాడో అతనే ముమిన్ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇక రెండవ సూత్రాన్ని మనం చూసుకున్నట్లయితే అదే మన ధర్మాన్ని అల్లాహ్ కోసం మనం ప్రత్యేకించాలి, ఆరాధన కోసం అల్లాహ్ ఆరాధన కోసం మనం సన్నద్ధం అవ్వాలి. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు వఅదల్లాహు అల్లదీన ఆమనూ మిన్కుమ్ వఅమిలుస్ సాలిహాత్ లయస్తఖ్లిఫన్నకుమ్ ఫిల్ అర్ద్ కమస్తఖ్లఫ అల్లదీన మిన్ ఖబ్లిహిమ్ వలనుమక్కిన లహుమ్ దీనహుమ్ అల్లదీ లహుమ్ దీనహుమ్ అల్లదీ ఇర్తదా లహుమ్ వలనుబద్దిలహుమ్ వలనుబద్దిలన్నహుమ్ మిన్ బఅది ఖౌఫిహిమ్ అమన. తర్వాత రెండు షరతులు పెట్టాడు యఅబుదూనని లా యుష్రికూన బి షైఅ. అల్లాహ్ సుబ్హానహు వతాలా తన వాగ్దానం తెలియజేసి చెప్పిన మాట ఏంటంటే అల్లాహ్ విశ్వసించి సత్కర్మలు చేసిన వారికి భూమి ప్రాతినిధ్య బాధ్యతను అల్లాహ్ సుబ్హానహు వతాలా అప్పగిస్తాడు. ఎలాగైతే వారికి పూర్వం విశ్వసించి సత్కర్మలు చేసిన వారికి అప్పగించాడు, అలాగే ఏ ధర్మాన్ని అయితే అల్లాహ్ వారి కోసం ఇష్టపడ్డాడో ఆ ధర్మాన్ని సైతం అల్లాహ్ సుబ్హానహు వతాలా స్థిరపరుస్తాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు అంటున్నాడు వారి భయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా భద్రతగా శాంతిగా మార్చివేస్తాడు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. మరి షరతులేమిటి? యఅబుదూనని, వారు నన్ను మాత్రమే ఆరాధించాలి అంటే వారి సకల వ్యవహారాలను నాకు మాత్రమే వారు ప్రత్యేకించాలి. వలా యుష్రికూన బి షైఆ, నా ఆరాధనలో ఏ ఒక్కరికి వారు సాటి సహవర్తులుగా చేసి కొలవకూడదు. వమన్ కఫర బఅద దాలిక్ ఫఉలాఇక హుమల్ ఫాసిఖూన్. ఈ యథార్థాన్ని తెలిసి కూడా ఎవరైతే విముఖత చూపుతారో అల్లాహ్ అంటున్నారు సరైన శాంతి విఘాతకులు శాంతికి శత్రువులు వీరే అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ప్రమాదకర పరిస్థితుల్లో అల్లాహ్ను ప్రార్థించడం ఆరాధన చేయడం నా వైపు హిజ్రత్ చేయడంతో సమానం అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే సూరా ఖురైష్ మనం చదివినట్టయితే అల్లాహ్ అంటున్నాడు ఫల్యఅబుదు రబ్బ హాదల్ బైత్ అల్లదీ అత్అమహుమ్ మిన్ జూఇన్ వఆమనహుమ్ మిన్ ఖౌఫ్. ఆకలికి గురైన వారు భయానికి గురైన వారు ఏం చెయ్యాలి? నిజ దైవమైన అల్లాహ్ను గుర్తించి ఆయన్ను మాత్రమే ఆరాధించాలి. ఆరాధిస్తే వారి ఆకలిని అల్లాహ్ సుబ్హానహు వతాలా దూరం చేస్తాడు, వారి భయాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా తొలగిస్తాడు అని అల్లాహ్ మాటిస్తున్నాడు. ఇక మూడవ సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే దుఆ, దుఆ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువాను విశ్వాస వజ్రాయుధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. అలాగే విధిరాతను ఏ వస్తువు మార్చగలదు ఒక్క దువా తప్ప అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శ్రమించారు. అంతటి యొక్క పవర్ అంతటి యొక్క బలం అనేది దువాకు ఉంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేసేవారు. ఆ దువాను మనం తీసుకున్నట్లయితే అల్లాహుమ్ ఇన్నీ అసాలుకల్ ఆఫియా ఫిద్ దునియా వల్ ఆఖిరా, ఓ అల్లాహ్ నేను ఇహంలోను పరంలోను
శ్రేయాన్ని కోరుకుంటున్నాను. తర్వాత ప్రవక్త మనసులు చేశారు, అల్లాహమ్మని అసలుక అఫ్వా వల్ ఆఫియా ఫీ దీని వ దున్యాయ వ అహ్లీ వ మాలి. వా అల్లాహ్, నేను నీ నుండి శ్రేయాన్ని మన్నిపును కోరుకుంటున్నాను, నా ధర్మ విషయంలోను, నా యొక్క ప్రపంచ విషయంలోను, నా యొక్క కుటుంబ విషయంలోను, మరియు నా ధన విషయంలో నేను ప్రవక్త సమాధానం దువా చేశారు. అలాగే ప్రవక్త సలసం చేసిన దువా, అల్లాహుమ్మస్తు రౌరాతి వ ఆమిన్ రౌఆతి. వా అల్లాహ్, నా తప్పిదాలను తప్పి ఉంచు, అలాగే నా భయాందోళన ఆందోళనను దూరం చేయి. ఆమిన్ రౌఆతి అంటే నాకు భయం ఉందంటే భద్రతను కల్పించు, నాకు ఆందోళన ఉంటే ప్రశాంతతను నువ్వు ప్రసాదించని కాకుండా ఆయన చేసిన దువా, అల్లాహుమ్మహ్ఫిజ్ని మిన్ బైని యదయ్య వ మిన్ ఖల్ఫి వ అన్ యమీని వ అన్ షిమాలి వ మిన్ ఫౌకి. అల్లాహ్, నన్ను కాపాడు, నా ముందు నుండి కూడా నన్ను కాపాడు, నా వెనుక నుండి కూడా నన్ను కాపాడు, నా కుడి వైపు నుండి కూడా నన్ను కాపాడు, నా ఎడమ వైపు నుండి కూడా నా కాపాడు, నా పై నుండి కూడా నన్ను కాపాడు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పైన ఉన్నాడు. అదే శైతాన్ గురించి అల్లాహ్ సబదు నాలుగు దిశలు అల్లాహ్ పేర్కొన్నాడు. ఆ నాలుగు దిశల్లో పైన ప్రస్తావన లేదు, కింద ప్రస్తావన ఉంది. కనుక సపరేట్ గా ప్రవక్త సల్లల్లాహు క్రింద ప్రస్తావన ఇక్కడ ప్రస్తావించారు. అఊదు బి అజ్మతిక సపరేట్ చేశారు, అన్ ఉగ్తాల మిన్ తహ్తి. వా అల్లాహ్, నా క్రింది వైపు నుండి మోసగించబడిన నుండి కూడా వా అల్లాహ్ నన్ను నువ్వు కాపాడు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఇక్కడ ఇగ్తాల్ అంటే ప్రస్తుత కాలంలో కిడ్నాపడ్డారు. కనుక షైతాన్ ఎక్కడి నుంచి మన మీద ఎక్కువ దాడి చేసే అవకాశం ఉందంటే క్రింద అంటే కుడి ఎడమని దూరం విషయాలు. క్రింద అంటే ఎవరంటే నా కుటుంబం, నా భార్య, నా పిల్లలు, నా సంపద, నా సకల యొక్క వ్యవహారాలు, ఇవే నా పాలిక అనేది ప్రథమ శత్రువులుగా ఉంటాయి. వాటినే అస్త్రంగా చేసి షైతాన్ మనల్ని పడగొట్టే అవకాశం ఉంది. కనుక దువా చేయాల్సిన ఆవశ్యకతను ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ మనకు తెలియజేయడం అనేది జరిగింది. కనుక మరి దువా మనం చేస్తే దువా స్వీకరించబడుతుందా అంటే అల్లాహ్ సుబ్హానహు వ ఆకలి భయం ఉన్నవాడు గాని, సంతానం యొక్క లేమి ఉన్నవాడు గాని, లేదంటే భద్రత కరువైన వాడు గాని, ఏ అవసరం ఉన్నవాడు గాని, ఎక్కడ భద్రత లభిస్తుంది, ఎక్కడ సంతానం లభిస్తుంది, ఎక్కడ మాకు ప్రశాంతత లభిస్తుంది, ఎక్కడ తృప్తి లభిస్తుంది, ఎక్కడ అనేది మాకు శాంతి వనకూడుతుంది అని అడిగితే చెప్పేదేంటూ వారికి ఏది కావాలన్నా వారు కోరుకున్నట్టయితే ఉజీవుదావతద్దాయి అడిగే ప్రతి వ్యక్తి మొరను నేను ఆలకిస్తాను. ఇదా దాని ఫల్యస్త జీవుని వల్యుగ్నుమి అల్లాహు యర్షదోన్. ఇలా కనుక వారు చేశారంటే వారు సఫలీకృతులు అవుతారు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా శ్రమిస్తున్నారు. ఇక అభిమాన సోదరులారా, నాలుగో సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే ఉపద్రవాల కాలంలో ఆపదలు విరుచుకుపడే సమయంలో మనం విద్యావంతుల వైపునకు, ప్రామాణికత కలిగిన విద్యావంతుల వైపునకు మనం మళ్ళాలి. కనుక అల్లాహ్ సుబ్హాన ఖురాన్ అంటాడు, వైదా జాహుల్ వదా వైదా జాహుం అమ్రు మిన్ అల్ అమ్ని అవిల్ ఖౌఫ్ అదా. అంటే సామాన్య ప్రజల తీరు, ప్రజలకు జీవితంలో ఏ సంతోషం కలిగినా, ఏ కష్టం కలిగినా, ఏ నష్టం కలిగినా దాన్ని వారు ప్రచారం కల్పిస్తారు. అదా ఓబి దీని నుండి ఇదా టెలివిజన్ కానీ రేడియో కానీ వీటన్ని ఇదా అంటారు. కనుక వీరేం చేస్తారంటే సంతోషాన్ని కూడా ఏం చేస్తారంటే ముందు వెనక ఆలోచించకుండా ప్రచారం చేస్తారు. ఒకవేళ కష్ట సమయం ఆపద సమయం ఇలాంటిది వచ్చిన దాన్ని కూడా ప్రచారం కల్పిస్తారు. ఆ యొక్క ప్రచారం వల్ల ఎదుటి వ్యక్తికి నష్టం జరుగుతుందా, లాభం కోరుతుందా, సమాజం అనేది పురోగమిస్తుందా, తిరోగమిస్తుందా, ఎటువైపు వెళుతుంది, ఏం జరుగుతుంది, ఇవేమి పట్టించుకోరు, దాన్ని ప్రచారం కల్పిస్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు, వలౌ రుద్దూహు ఇలా రసూలి వఇలా ఉలిల్ అమ్రి మిన్హుమ్ ఒకవేళ వారు ఆ సంతోష గడియను గాని, ఆ యొక్క సంతాప గడియను గాని, వచ్చి ఉడిన ఆపదను గాని అల్లాహ్ వైపునకు, ఆయన ప్రవక్త వైపునకు, సమాజంలో ఉన్న యొక్క నిష్ణాతులైన పండితుల వైపునకు బదిలించి ఉన్నట్లయితే దానికి తగ్గట్టుగా వారు అనేది లోతు పరిశీలన చేసి అందులోని యుక్తాయుక్తాలను వారు గమనించి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చి సలహా మంచి సలహా ఇచ్చేవారు, ఆ రకంగా వారు సురక్షితంగా ఉండేవారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శ్రమిస్తున్నారు. కనుక మనం ఈరోజు ఇన్ని అవకతవకల మధ్య కూడా సురక్షితంగా ఉన్నాము అంటే దానికి కారణం ఏమిటో తెలుసా,
అల్లాహ్ అంటాడు, వలౌలా ఫదలుల్లాహ్ అలైకుమ్ వ రహ్మతుహు లత్తబఅతుమ షైతాన ఇల్లా ఖలీలా. అల్లాహ్ ప్రత్యేక కరుణ, అల్లాహ్ ప్రత్యేక ఆయన కృప గనక మీ మీద ఉండి ఉండకపోతే మీలో కొంతమంది మినహా అందరూ శైతాన్ని అనుసరించేవారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శ్రవిస్తున్నాడు. కనుక అభిమాన సోదరులారా, ఈ రోజు ఒక పెద్ద సంఘటన జరిగింది, ఒక ప్రభుత్వం కూలిపోయింది, ఒక దేశంలో యుద్ధ వాతావరణం చోటు చేసిందంటే ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని బాధకాలు చేసుకోండి, అక్కడ ఇలా జరిగిందంట, వాడు ఇలా చేశాడంట, ఇలాంటి ఒక మాటలు సర్వసాధారణ ఎవరికి వారుగా తత్వాలు ఇచ్చుకుంటారు, ఎవరి వారుగా పండితులుగా వ్యవహరిస్తున్నారు, ఎవరికి వారుగా వారు రాజులుగా వ్యవహరిస్తున్నారు, ఇది మంచి పరిణామం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశపు ఆ యొక్క ప్రాంతపు నిపుణులు ఎవరైతే ఉంటారో, నిష్ణాతులు ఎవరైతే ఉంటారో, వారి వద్దకు ఆ విషయాన్ని మనం మళ్లించాలి. వారే బాగా లోతు అధ్యయనం చేసి దాని గురించి ఒక నిర్ణయం అనేది తెలుపుతారు. కనుక అభిమాన సోదరి గమనించాల్సిన విషయం, అలాగే అభిమాన దగ్గరికి వెళ్లకూడదు. అంతేకాదు వారు మమ్మల్ని అల్లరి పాలు చేసి ఎటు కాకుండా చేస్తారు. ప్రభుత్వాన్ని కూలాలు వేయాలనే ప్రయత్నం ఏదైతే ఉందో గమనించాలి. చాలా ఉపద్రవాలు, ఈ ఉపద్రవం ఇంకా చాలా ఉపద్రవాలకు దారి తీస్తుంది. ఆ తర్వాత అభిమాన సోదరుల ఐదవ సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, ముస్లిం యొక్క సంఘాన్ని మనం బలంగా పట్టుకోవాలి, అలాగే మనలో వినే విధేయత చూపే గుణం అనేది అలవడాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఎలా అనే తన సృష్టిని చేశాడంటే, మనకు శాంతి భద్రతలు కావాలంటే దేశం ఉండాలి. దేశం లేకపోతే శాంతి భద్రతలు ఉండవు. ఎవడికి పాటు వాడు అతని బతుకు బతుకుతున్నాడు అంటే శాంతి భద్రతలకి ఎవరు బాధ్యత వహించాలి, దేశం ఉండాలి. మరి దేశం ఉండాలి అంటే మనిషి వినాలి, విధేయత చూపాలి. మనిషి వినకపోతే, విధేయత చూపకపోతే ప్రభుత్వం అనేది రాజ్యం అనేది ఏర్పడదు, అక్కడ శాంతి భద్రత అనేది కూడా ఉండదు. కాబట్టి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అద్దీను అన్నసీహా, శ్రేయాన్ని కోరుకోవడమే ధర్మం అన్నారు. ఎవరి శ్రేయం? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, లిల్లా వలి కితాబిహి వలి రసూలిహి వలి అయ్యమతు ముస్లిమీన వఅమ్మతి, అందరి శ్రేయాన్ని కోరుకోవాలి. మనం సామాన్య జనం గురించి మాట్లాడుతున్నాం, అయితే మన పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారి మేలు గురించి కూడా మాట్లాడాలి కదా, వారి కోసం కూడా మనం దువా చేయాలి కదా. అవసరమైన అనిపిస్తే ఒక పది మంది కలిసికట్టుగా వెళ్లి వారికి కూడా హితబోధ చేసే ప్రయత్నం మనం చేయాలి కదా. దారి తప్పి మన సోదరులు వెళుతున్నా అంటే చేయి పట్టుకుని దారి మీదకి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? ఏ బాధ్యత మనం వహించకుండా అంతా ప్రభుత్వం మీద వదిలేస్తున్నాం, పరిపాలకుల మీద వదిలేస్తున్నామంటే అన్ని వారు చూసుకుంటారా? మనమేం కాదా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టిలో మనుషులు అని మనం ధైర్యంగా వేస్తాం. కానీ ఆ విషయం అనేది పరిపాలకుల విషయంలో మనం ఆలోచించాలి కదా. నా కుటుంబ పోషణ గురించి ఆలోచించే నేనే ఇంత సతమతం అవుతుంటే ఓ దేశాన్ని ఒక రాష్ట్రాన్ని పరిపాలించేవాడు అతను ఎంత సతమతం అవుతుంటాడు? అతనికి మన దువా అవసరం లేదా? కనుక ఒక పెద్ద పుణ్యాత్ముడు చెప్పిన మాట ఏంటంటే, నాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకే ఒక్క దువా ఇచ్చినట్లయితే ఆ దువాను కూడా నేను పరిపాలకుల కోసం, రాజు కోసం చేస్తానండి. ఎందుకంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది. కనుక అభిమాన సోదరులు ఇది గమనించాల్సిన విషయం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, మూడు యొక్క గుణాలు ఉన్నాయి. ఇవి ఈ మూడు గుణాల విషయంలో విశ్వాసి హృదయంలో కల్మషం ఉండాలి. ఆ మూడు గుణాలు ఏమిటి? ఒకటి, తన సకల వ్యవహారాన్ని అల్లాహ్ కోసం అనేది ప్రత్యేకించాలి, ఇందులో ఎటువంటి కల్మషం ఉండదు. రెండవది, పరిపాలకుల్ని అతను హితోపదేశం చేయడం, వారి శ్రేయాన్ని కోరడం, ఇందులో కల్మషం ఉండకూడదు. మూడవది, సంఘాన్ని జమాత్ను అతను అనేది దానికి కట్టుబడి ఉండాలి, ఇందులో కూడా కల్మషం అనేది ఉండకూడదు అన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు వారు సెలవిచ్చారు. ఇక ఆరో సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, ప్రజల్ని ధార్మికంగా ప్రాపంచికంగా చైతన్యంగానే ఉన్నారు, అంటే ధార్మికంగా ప్రజల్ని అనేది చైతన్యవంతుల్ని చేయాలి. ఎందుకంటే ధార్మిక విద్య అనేది వెలుగు వంటిది, ధార్మికత పట్ల అవగాహన రాహిత్యం అనేది చీకటి వంటిది. చీకటి ఉన్న సమాజంలో శాంతి భద్రతలు ఉండవు, వెలుగు ఉన్నప్పుడే శాంతి భద్రతలు. కనుక ఈ రోజు మనం వెలుగులో అంటే పగటి పూట ఎక్కడికైనా నడిచి వెళ్ళగలం, ఎంతసేపటి నడిచి వెళ్ళగలం. అదే ఒక చీకటిలో మనం నడిచి వెళ్ళాలంటే ఎన్నో విధాల యొక్క అభద్రతా భావాలు మనలో ఉంటాయి, ఎన్నో విధాల భయాలు ఉంటాయి. కనుక చీకటి అనేది ఏంటి? అజ్ఞానం. జ్ఞానం అనేది వెలుగు. కనుక సమాజంలో శాంతి భద్రతలు ఉన్నాయంటే జ్ఞానం పెరిగే కొద్దీ అది సంభవిస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఏడో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అదే విశ్వాస యొక్క సోదరభావం ఏదైతే ఉందో దీన్ని నిజం చేసుకోవాలి. అదేమిటి? ప్రవక్త అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, ఇన్నమల్ ముఅ్మినూన ఇఖ్వా, నిశ్చయంగా విశ్వాసులు పరస్పరం సోదరులు. చెప్పుకుంటున్నా అన్నమాట, అయితే
పాటింపు విషయానికి వచ్చేసరికి దీన్ని మనం పాటించడం లేదు. కనుక అల్లాహ్ సుబ్హానహు వ అంటున్నాడు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నాడు, లా యుఖ్బిలు అహదుకుం హత్తా యుహిబ్బు లిఅఖీ మా యుహిబ్బు లినఫ్సి. మీరు స్వచ్ఛమైన విశ్వాసి కావాలంటే మీ కోసం దేన్నైతే మీరు ఇష్టపడతారో మీ సోదరుని కోసం కూడా దాన్ని ఇష్టపడండి, అప్పుడే మీరు స్వచ్ఛమైన విశ్వాసి అవుతారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అలా మనం అవ్వాలంటే ఏం చేయాలని చెప్పారు, ఏం చేయాలి ఏం చేయకూడదు బాగా గమనించండి. ఒకరి పట్ల అసూయ చెందకండి, వలా తనాజషు ఒకరితో గొడవ పడకండి, వలా తబాబలు ఒకరి కూపీలు లాగకండి, వలా తదావరు అంతరాన్వేషణ చెయ్యకండి, వలా బై బాదకుం అలా బై బాద్. ఒకరు ఒక వ్యాపారం చేశారు లేదంటే వివాహ పెళ్లి చూపుల కోసం వెళ్ళారు అంటే ఒక చోటికి మనం ఆ వ్యాపారం మళ్ళీ మనం చేయకూడదు, అలాగే అలాంటి చోటికి మనం వెళ్ళకూడదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట, వకూను ఏం చేయాలి, వకూను ఇబాదల్లాహి ఇఖ్వాన్, అల్లాహ్ దాసులుగా పరస్పరం సోదరులుగా మీరు మసలుకోండి. తర్వాత మనం బాధ్యత తెలియజేస్తాం అదేంటంటే, అల్ ముస్లిం అఖుల్ ముస్లిం, ముస్లిం మరో ముస్లిం యొక్క సోదరుడు, లా యజ్లిము అతని మీద అతను దౌర్జన్యం చెయ్యడు, వలా యఖ్దులు అతని అవమానం పాలు చేయడు, వలా యుహ్మిలు అతన్ని చులకన చేసి మాట్లాడడు. అత్తక్వా తక్వా ఇక్కడ ఉంది. తర్వాత ప్రవక్త సరసమని చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి ఏ స్థాయి చెడ్డ వ్యక్తి అని తెలియాలి అంటే అతను తన సోదరుని పట్ల ఎంత చులకన భావం కలిగి ఉన్నాడో అతను ఆ స్థాయి చెడ్డ వ్యక్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఇది గమనించాలి. ఇక 8వ యొక్క సూత్రాన్ని మనం తీసుకున్నట్లయితే, దారిన పడి ఉన్నా గానీ ఇతరుల యొక్క హానికర వస్తువుని తొలగించాలి. ఇందులో ఈ యొక్క జుమా ప్రసంగంలోనే మామూలుగా ప్రతి జుమా ప్రసంగంలో చెప్తుంటాము అదేమిటంటే, వనఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వసయ్యిఆతి ఆమాలి, వల్లాహ్ మా యొక్క ఆత్మలకు సంబంధించిన కీడు నుండి మా కర్మల కీడు నుండి మమ్మల్ని కాపాడు. కనుక ముందు సమాజం కీడు, ప్రజల కీడు, ప్రాణుల కీడు కాదు, నా కీడు నుండి నేను కాపాడబడాలి, నా కీడు ప్రజలకు అనేది చేరకుండా నేను ఉండాలి. కనుక మనం గమనించాలి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా చక్కటి మాట్లాడారు, ఆరు విషయాల గురించి మీరు నాకు భద్రత ఇవ్వండి, నేను స్వర్గపు యొక్క జమానత మీకు ఇస్తున్నాను అన్నారు. అదేమిటంటే, మొదటి విషయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మాట్లాడితే సత్యమే మాట్లాడండి, మాట ఇస్తే తప్పకండి, అలాగే మీకు ఏదైనా అప్పగిస్తే దాన్ని అనేది భద్రంగా మళ్లీ వారి వరకు చేరవేయండి, మీ యొక్క మర్మాంతాలను మీరు కాపాడుకోండి, మీ చూపులను అనేది మీరు దించి ఉండండి, అలాగే మీ చేతులను అంటే మీ చేతుల ద్వారా ఎవరికి ఎలాంటి అన్యాయం చేయకుండా మీరు మీ చేతులు ఆపుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవేయడం కాకుండా ఆయన సెలవిచ్చిన మాట, ఖైరుకుం మన్ యుర్దా ఖైరహు వషర్రుకుం మన్ లా యుర్దా ఖైరహు, మీలో మంచివాడు ఎవరు అంటే అతని నుండి మంచే జరుగుతుంది ప్రజలు అనుకుంటే అతను మంచోడు, అతని నుండి మాకు ఎలాంటి కీడు జరుగుతుందంటే అతను మంచోడు, చెడ్డోడు ఎవడు అంటే ఆడి వల్ల కీడు జరుగుతుంది అని అనుకుంటే చెడ్డు, తాడు మంచి చెయ్యడు అనుకుంటే అతను చెడ్డోడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరుల ద్వారా ప్రవక్త సలహా ఇదే సందర్భంగా చెప్పిన మరొక మాట ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా చెడుకి తలుపులుగా చేశాడు అన్ని చెడు తలుపులే, అలాంటి వారు నాశనంగాను అని ప్రొఫెసర్ అభిషాపం కురిపించారు. కనుక మనం గమనించాలి. అలాగే 9వ విషయం ఒక్కసారిగా ముగించేస్తున్నాను. 9వ విషయం ఏంటంటే, శిక్ష తాలూకు ఆదేశాన్ని అమలు పరచాలి, దండన తాలూకు ఆదేశాన్ని అమలు పరచాలి. అల్లాహ్ సుబ్హాన ఖురాన్ అంటాడు, వల్ ఐన బిల్ ఐన్ వల్ అన్ఫ బిల్ అన్ఫ్ వల్ ఉదున బిల్ ఉదున్ వస్సిన్న బిస్సిన్, కన్నుకి కన్ను, ముక్కుకి ముక్కు, చెవికి చెవి, అలాగే పన్నుకి పన్ను. ఇది ప్రతీకార యొక్క శిక్ష చట్టం. కనుక ఖిసాసు ఈ శిక్షలో మన రక్ష ఉంది. ఒకవేళ తప్పు చేస్తే ఎవరు నన్ను శిక్షించాడు అనేక ఈ యొక్క ఆలోచన కనుక సమాజంలో చోటు చేసుకుంటే అప్పుడే ఆ సమాజం అభద్రతకు లోనవుతుంది, అశాంతికి లోనవుతుంది. కనుక ఒక తప్పు చేస్తే కఠినమైన శిక్ష ఉంటుంది అన్న భయం ఉన్నట్లయితే నేరస్తుడైన వాడు కూడా ఆ తప్పు చేయకుండా భయపడతాడు. కనుక అభిమాన సోదరులారా, మానవతావాదంతో ఏదైతే ఉదారమైన వైఖరిని అవలంబించాలనే ఉద్దేశంతో ఏదేదో ప్రతిపాదన పెడుతున్నారో అవి వారి వారి ఉద్దేశాల వారు అప్పగిద్దాం. అల్లాహ్ సుబ్హానహు మనకు ఇచ్చినాక ఈ సూత్రాల్లో 9వ సూత్రం ఏంటంటే, శిక్ష తాలూకు తప్పు చేసే ఆ తప్పు తాలూకు శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్షను అమలు పరిచినప్పుడే
శాంతి భద్రతలు వనబడతాయి. ఇక చివరి విషయానికి వచ్చేసాం, అదేమిటంటే అల్లాహ్ యొక్క అనుగ్రహాల ఎడల మనలో కృతజ్ఞత భావం అనేది చోటు చేసుకోవాలి. అల్లాహ్ సుబ్హాన ఖురాన్ అంటున్నాడు, లఇన్ షకర్తుమ్ లఅజీదన్నకుమ్ వలఇన్ కఫర్తుమ్ ఇన్న అజాబీ లషదీద్. ఒకవేళ మీరు కృతజ్ఞతలు చెల్లించుకున్నట్లయితే నేను మరింత ప్రసాదిస్తాను. సంపద మస్తుగుందా, ఇంకా మస్తుగా అల్లాహ్ సుబ్హాన ప్రసాదిస్తాడు. భద్రత మస్తుగుందా, ఇంకా భద్రతను అల్లాహ్ సుబ్హాన ప్రసాదిస్తాడు. శాంతి అల్హమ్దులిల్లాహ్ ఉందా, ఇంకా మంచి శాంతిని అల్లాహ్ సుబ్హాన ప్రసాదిస్తాడు. ఏదైనా సరే ఒక అనుగ్రహం నాకు ప్రాప్తమై ఉందంటే మనం దానికాను అల్లాహ్ సుబ్హాన కృతజ్ఞత చెల్లించుకున్నట్లయితే దాని సంతానాన్ని కానీ సంపదను కానీ శాంతిని కానీ తృప్తిని కానీ చరణ ప్రశాంతతలను అన్నింటి అల్లాహ్ సుబ్హాన పెంచుమనిస్తాడు. ఒకవేళ అల్లాహ్ యొక్క అనుగ్రహాల పట్ల మనం కృతజ్ఞతకు గనక వ్యతిరేక భావానికి గనక ధిక్కార ధోరణి గనక పాల్పడినట్లయితే ఇన్న అజాబీ లషదీద్, ప్రపంచంలో చోటు చేసుకునే మార్పు చోటు చేసుకుంటుంది. అల్లాహ్ శిక్షించడం మొదలు పెడితే అది చాలా భయంకరంగా ఉంది. ఇన్న అజాబీ లషదీద్, అలాంటి యొక్క భయంకర పరిస్థితి మీరు ఏ యుద్ధంలో చూసి ఉంటారు, ఏ యొక్క సమరం యొక్క క్షేత్రంలో మీరు గమనించారు, అంతలా అల్లాహ్ సుబ్హానహు మిమ్మల్ని శిక్షిస్తారు. అంటే ఏం చేస్తాడు సార్, ఏం చేస్తాడంటే మళ్లీ ఆఖరికి గురి చేస్తాడు, మళ్లీ అభద్రతకు గురి చేస్తాడు. కనుక ప్రశాంతత లభించే కూడు మనకు లభించదు, ప్రశాంతత లభించే గూడు మన దగ్గర ఉండదు, ప్రశాంతత లభించే గుడ్డ మన దొరకదు, మన జీవితం అతలా కుతలం పెరుగుతుంది. అంత అనేది అభద్రత భావం అనేది కోరుకుపోతున్న విషయాన్ని గమనించదు. కనుక చివరి యొక్క మాట అల్లాహ్ సుబ్హానహు తఆలా అదేమిటంటే అల్లాహ్ సుబ్హాన ఒక పట్టణాన్ని ఉద్దేశించి చెప్తున్నాడు, వదరబల్లాహు మసలన్ కరియతన్ కానత్ ఆమినతన్ ముత్మయిన్న ఒక పట్టణం యొక్క ఉదాహరణ చెప్తున్నాడు అల్లాహ్ సుబ్హాన తఆలా. ఆ పట్టణం ఎంతో ప్రశాంతంగా శాంతి భద్రత నిండిన యొక్క పట్టణంగా ఉండేది. ఉదయం సాయంత్రం వారి ఉపాధి అనేది వారి వద్దకు ఎలాంటి ఆటంకం లేకుండా వచ్చేసేది. అతిహా రుస్తుహా రగదం మింకుల్లి మకాన్, నలు దిశల నుండి దశ దిశల నుండి ఉపాధి అనేది వారి వద్దకు వచ్చేది. అప్పట్లో వాళ్ళు ఏం చేశారు, అల్లాహ్ అనుగ్రహాల ఎడల ధిక్కార ధోరణికి పాల్పడ్డారు. అల్లాహ్ అంటున్నాడు, అల్లాహ్ వారి ఆ నిర్వాకాల కారణంగా వారిని మళ్లీ ఆకలికి గురి చేశాడు, మళ్ళీ భయాందోళన పరిస్థితిని వారికి కల్పించాడు. కనుక అభిమాన సోదరులారా, ఎక్కడ మనం నివసించినా ఎందరం మనమై ఉన్నా ఒకవేళ మన జీవితాల్లో భయం ఉంది, మన జీవితాల్లో భద్రత లేదు, మన జీవితాల్లో శాంతి లేదంటే మనం ఆత్మ సమీక్ష చేసుకోవాలి. వ్యక్తి స్థాయి నుండి సమాజ స్థాయి వరకు, సంఘ స్థాయి నుండి దేశ స్థాయి వరకు, జాతీయ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు అల్లాహ్ సుబ్హాన తఆలా చెప్పబడిన విషయాన్ని పాటించక సద్బుద్ధిని ముందు నన్ను అలాగే విన్న మీరందరికీ మనందరికీ అల్లాహ్ సుబ్హాన తఆలా ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వ ఫీల్ ఖురాన్ హకీమ్ వ నఫఅని వయ్యకుమ్ ఇలాయత దిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్. అల్హమ్దులిల్లాహ్ అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తఈనుహు వ నఅూదు బిహి వ నతవక్కలు అలైహి ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد. اللهم اعز الاسلام والمسلمين، اللهم اعز الاسلام والمسلمين، اللهم انصر الاسلام والمسلمين، اللهم انصر الاسلام والمسلمين، اللهم لا تجعل لنا في مقامنا هذا ذنبا الا غفرته، ولا دينا الا قضيته، ولا مريضا الا شفيته، ولا ضالا الا هديته، ولا موتا الا رحمته، ولا حاجة من حوائج الدنيا والاخرة الا خذلتها يا ارحم الراحمين. اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين امين. عباد الله،
رحمني ورحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم واذكروا الله تعالى أكبر. وأقم الصلاة.